నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి చిన్మయ శ్రీ వేణుగోపాలుని సన్నిధిలో ధ్వజారోహణం, రుక్మిణి సత్యభామ సమేత స్వామివారికి విశేష పూజలు. కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు, తాళ్లపాకలో శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవం. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తాం, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తాం. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. సర్వశుభకరం శనీశ్వర ఆరాధన, శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామివారికి సుగంధాభిషేకం. తిరుపతికి సమీపంలోని రామాపురంలోని చిన్మయ శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి వైదిక క్రతువులతో హోమాది కార్యక్రమాలను ఆగముక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై గరుడ ధ్వజపటాన్ని, చక్రతాళ్వార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ధ్వజస్తంభం వద్ద వెంచేపు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి అభిషేకాది ఆరాధనలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో కొలువైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవున ఆలయంలో జరిగే కైంకర్యాలు, విశేష ఉత్సవాలను తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలో తాళ్లపాకలోని శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 26, 27వ తేదీల్లో పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఆలయంలోని యాగశాలను అర్చకులు గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, వాస్తు మండల పూజ, వాస్తుహోమం తదితర క్రతువులను నిర్వహించి లఘు పూర్ణాహుతి జరిపారు. అనంతరం పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకొచ్చి మేధిని పూజ, మృత్సంగ్రహణములను నిర్వహించి పవిత్రోత్సవాలు విజయవంతం కావాలని కోరుతూ అంకురార్పణ చేశారు. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరిగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో టీటీడీ జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, ఎస్వీబీసీ సిఇఓ షణ్ముఖ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో జే శ్యామలరావు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తిరుమలకు వచ్చే భక్తులకు వసతి, అన్నపానీయాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం, టీటీడీ నిఘా భద్రతా విభాగం భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేయడంతో పాటు భక్తులందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. అలాగే ఉదయం 8 నుంచి 10 గంటల దాకా, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 గంటలకు జరుగుతుంది. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే లడ్డూల విషయానికి వస్తే 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా జరిగేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము, కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. అదే విధంగా గరుడ సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వివిధ రకాల ఇంజనీరింగ్ పనులు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తర్వాత భక్తులను ఆకట్టుకునేలా బ్రహ్మోత్సవాల రోజుల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. తర్వాత వాహన సేవలు వీక్షించేందుకు మాడ వీధుల్లో పెద్ద డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో అక్టోబర్ 4 నుంచి 12 దాకా కాటేజ్ దాతలకు గదులు కేటాయింపు ఉండదు. తిరుమలలో మనకున్న అకామిడేషన్ తక్కువగా ఉంది కాబట్టి, గదులు తక్కువగా ఉన్నాయి కాబట్టి వసతి దొరకని, లేకపోతే గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము దొరకని వాళ్ళకి. అలాగే భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి పారిశుద్ధ్య పనులు మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అలాగే దానికి సంబంధించి అడిషనల్ అరేంజ్మెంట్స్, స్టాఫ్ ని పెట్టుకోవడం ఎక్కువగా, తర్వాత అదనపు టాయిలెట్స్ పెట్టడం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అలాగే అన్నప్రసాదాలు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా అదనంగా సిబ్బందిని తీసుకోవడం, అదనంగా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా అన్నప్రసాదాలు, పాలు, అల్పాహారం ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఆ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాము. అలాగే ఎక్కువ భక్తులు ఉంటారు కాబట్టి అక్కడ వైద్య సేవలకు సంబంధించి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా చూసుకోవడానికి ఎక్కువ మందిని, స్టాఫ్ ని ప్రొవైడ్ చేయడం, మనకున్న వివిధ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇక్కడికి డెప్యుటేషన్ లో తెచ్చుకుని ఇక్కడ అవసరమైతే అడిషనల్ గా ఎంగేజ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా డ్యూటీస్ వేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే శ్రీవారి సేవకులు ఇంతకుముందు ఉన్న వాళ్ళకన్నా అడిషనల్ గా రిక్వైర్మెంట్ తీసుకుని ఆల్రెడీ వాళ్ళని అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. వాటికి కూడా ప్లానింగ్ చేస్తున్నాము. వాళ్ళ సేవలు ఉపయోగించుకుని వివిధ విభాగాల్లో ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా, అలాగే ఎస్విబిసి ద్వారా వాహన సేవల ప్రత్యక్ష ప్రసారం కూడా జరుగుతుంది. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అలాగే ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కళా బృందాలు ఈ వాహన సేవల ప్రదర్శనలో పాల్గొంటారు. గరుడ సేవకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే అన్ని విభాగాలు కూడా వారికి సంబంధించిన యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి క్లియర్ గా. సో ఆ దాని ప్రకారం వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. త్వరలోనే ఆ ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసుకుంటాము.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో శ్రావణ శనివారం పురస్కరించుకుని శనీశ్వర స్వామివారికి తైలాభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శనీశ్వర స్వామివారి మూలమూర్తికి అర్చక స్వాములు ప్రాతకాలం నుండి శాస్త్రోక్తంగా తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, చందనాదులతో అలంకరణ చేసి విశేష అర్చనలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు శనీశ్వర అనుగ్రహం కోరుతూ తైలాభిషేకాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తిరుమలలో నీటి లభ్యతపై ఎలాంటి అపోహలు అవసరం లేదని, శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈవో శ్యామలరావు మాట్లాడుతూ, తిరుమలలో నీటి కొరతను అధిగమించడానికి ముందస్తుగా పటిష్ట కార్యాచరణను రూపొందించామని వివరించారు. వాటర్కి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఉన్న పొజిషన్కి ఇప్పటికీ చూస్తే మనకి వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంది. మనకున్న 5 డ్యామ్స్లో లాస్ట్ ఇయర్ అవైలబిలిటీ 6216 ల్యాక్ గ్యాలన్స్, అలాగే ఈ సంవత్సరం 5770 ల్యాక్ గ్యాలన్స్. పెద్ద తేడా లేదు, కొంచెం తక్కువ ఉంది కంపేరిటివ్లీ. బట్ కళ్యాణి డ్యామ్కి వస్తే లాస్ట్ ఇయర్ 14794 లీటర్స్ ల్యాక్ గ్యాలన్స్ ఉంది ఈ టైంకి. బట్ ఈసారి 4616 ల్యాక్ గ్యాలన్స్ మాత్రమే ఉంది, అంటే ఆల్మోస్ట్ 1/3 అనుకోండి, వాటర్ తక్కువగా ఉంది. సో ఇదే కన్సర్న్ మనకి. దీనివల్ల ఏంటంటే మనకున్న అవైలబుల్ వాటర్ యాజ్ ఆన్ టుడే మనకి 130 డేస్ వస్తుంది. మనకి జనరల్గా ఇన్ఫ్లోస్ అనేవి అక్టోబర్ నవంబర్లో వస్తాయి కదా, మనకి ఎక్కువగా వచ్చేది కళ్యాణి కానీ మనకున్న 5 డ్యామ్స్ కూడా అక్టోబర్ నవంబర్ దాకా వస్తాయి. బట్ ఈ ఇష్యూస్ గురించి మున్సిపల్ కార్పొరేషన్ కూడా 25 ల్యాక్ గ్యాలన్స్ పర్ డే తీసుకుంటాము. మన డ్యామ్స్ నుంచి 18 ల్యాక్ గ్యాలన్స్ పర్ డే తీసుకుంటాం. ఓవరాల్గా 43 ల్యాక్ గ్యాలన్స్ పర్ డే మనం తీసుకుంటాం. అంటే 43 ల్యాక్ గ్యాలన్స్ పర్ డే రిక్వైర్మెంట్లో 25 ల్యాక్ గ్యాలన్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతి నుంచి వస్తుంది, మిగిలిన 18 ల్యాక్ మన ఓన్ సోర్సెస్ నుంచి తీసుకుంటాం. ఈ 25 ల్యాక్ని ఆగ్మెంట్ చేయమని చెప్పేసి అడిగాము. సో దానికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు కళ్యాణి డ్యామ్ నుంచి 11 ల్యాక్ గ్యాలన్స్ మనకున్న 25 ల్యాక్ గ్యాలన్స్తో 11 ల్యాక్ గ్యాలన్స్ అడిషనల్గా ఇస్తామని చెప్పారు. రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు చెప్పారు. అలాగే ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడాము. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్స్ మాట్లాడితే కండలేరికి కూడా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి, దాని ద్వారా కైలాసగిరి బ్యాలెన్స్ రిజర్వాయర్కి వాటర్ సప్లై తీసుకొని అక్కడ నుంచి కూడా మనకి వాటర్ అవైలబుల్గా చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాం అని చెప్పారు. 10 ml రావాలి మనకి అక్కడ నుంచి. దాంట్లో ప్రస్తుతానికి 4.5 ఇస్తున్నారు వాళ్ళకి. అక్కడ అడిషనల్గా అవైలబిలిటీ వస్తే మనకి అడిషనల్గా ఇవ్వడానికి అవకాశం ఉంది, అది కూడా అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు. అలాగే ఎండి పుత్తూరు నుంచి మంగళం పంపింగ్ స్టేషన్ దాకా ఒక అడిషనల్ వర్క్ ఒకటి ఉంది, అది చేస్తే కొంత ఆ సోర్స్ నుంచి కండలేరు ఆ సిస్టమ్ నుంచి మనకి అడిషనల్గా అది కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేయమని మున్సిపల్ కార్పొరేషన్ రిక్వెస్ట్ చేశాము, వాళ్ళు మనకి 3 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో ఈ విధంగా ఓవరాల్గా అయితే ఇబ్బంది ఉండదు, కొంత కన్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాటర్ కన్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే యాజ్ ఏ కంటింజెన్సీ చూసుకోవాలి కాబట్టి, ఇన్ కేసు ఏమన్నా మాన్సూన్స్లో కొంత తేడా వస్తే మనకి అది మనం కన్జర్వ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి. సో దానికి ఈ కన్జర్వేషన్ మెజర్స్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో బ్రహ్మోత్సవాలకు కూడా ఈ వాటర్ వలన ఇబ్బంది ఏముండదు, ఎందుకంటే అడిషనల్గా కూడా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఏముండదు. ప్రసిద్ధ శ్రీరామక్షేత్రం భద్రాచలంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శ్రావణమాస పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
గర్భాలయంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మూలమూర్తికి అర్చక స్వాములు రజత కవచం, ఆభరణాలు, పరిమళ భరిత పూలమాలలతో అలంకరణ చేసి పుష్పార్చనలు, కుంకుమార్చనలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు పూజాధికారులలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తి ప్రపతులతో దర్శించుకున్నారు. తిరుపతిలోని ఇస్కాన్ రాధా గోవిందుల కమల మందిరంలో ఈ నెల 25 నుండి 27వ తేదీ వరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఇస్కాన్ అధ్యక్షులు రేవతి రమణదాస్ తెలిపారు. శనివారం ఇస్కాన్ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. అలాగే ఇస్కాన్ కార్యదర్శి ప్రజా సంబంధాల అధికారి లీలా పారాయణ దాస్ మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత అద్భుతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. 25, 26, 27 ఈ 3 రోజుల ఉత్సవాలు చక్క భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. 20వ తేదీ సాయంత్రం ఇస్కాన్ తిరుపతి మందిరంలో ఆదివాస పూజ మహోత్సవం జరుగుతుంది. తిరిగి 26వ తేదీ వచ్చేసి మోదీకి ఆయుర్భవతిథి, బర్త్డే సెలబ్రేషన్స్. ఆ రోజు ఉదయం 4:30కి మంగళహారతి. ప్రత్యేకించి ఈ సంవత్సరం ఏంటంటే వియత్నాం నుంచి ప్రత్యేకమైన ఫస్ట్ క్లాస్ మార్బుల్ తీసుకొచ్చి 2007లో ఆ యొక్క కార్యక్రమంలో వైభవం జరిగాయి. తిరిగి ప్రత్యేకమైన పాలక్తో అన్ని కూడా మార్బుల్ చేర్పించడం జరిగింది. అత్యంత వైభవతంగా ఉన్నాయి. సో భగవంతుని విశేషమైన అలంకరణ, విశేషమైన పుష్పాలంకరణ, పల పుష్పాలతో అలంకరణ జరిగి ఉంటుంది. తిరిగి 8:30కి సర్వాంగ సుందరంగా స్వామివారి యొక్క విశేష అలంకరణ ఉంటుంది. 27వ తేదీ మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శీల ప్రభుపాల వారి యొక్క 128వ ఆయుర్భవతిథి మహోత్సవం. ఈ జన్మాష్టమి రోజున రోజంతా కూడా వచ్చిన భక్తులకి హరినామ సంకీర్తనతో రాత్రి కార్యక్రమాన్ని కూడా టీటీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన తిరుమల దేవస్థానం యొక్క అధికారులు కూడా విచ్చేస్తున్నారు. వారి యొక్క జన్మాష్టమి సందేశం కూడా ఉంటుంది, మరియు మధ్యదర్శులు గారి సందేశం ఉంటుంది. తిరిగి 12 గంటల సమయంలో స్వామివారికి, శిష్య రాధాగుందుల వారికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం తెలిగించడం కోసం మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు దీన్ని వీక్షించి ఎంతో చక్కగా ప్రశంసిస్తున్నారు. ఇది చాలా అభినందించాల్సిన విషయం ఇది. తిరిగి మరుసటి రోజు 128వ ఆయుర్భావతిథి ఉత్సవాన్ని కూడా చక్కగా వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం SVBC ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో SVBC ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా SVBC ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో SVBC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. SVBC ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకుని అభిషేకం, విశేష అర్చనలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి అర్చక స్వాములు పాలు, పెరుగు, తేనె తదితర పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అనంతరం రజత కవచం, ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో విశేష అలంకరణ చేశారు. ఆపై ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళ నీరాజనాలు అందజేశారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సహస్రనామార్చన వేడుకగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా శ్రీ వెంకటేశ్వరుడికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో భక్తుల చేత సంకల్ప పూజలను జరిపించి వెంకటేశ్వర స్వామివారికి సహస్రనామార్చనను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విద్యార్థులకు మన పండుగలు, సంస్కృతిని పరిచయం చేస్తూ నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ముందుగా చిన్ని కృష్ణుడికి పూజలు నిర్వహించారు. ఆపై గోపాలుడు గోపిక వేషధారణలతో సందడి చేస్తున్న చిన్నారుల చేత జన్మాష్టమి సంబరాల్లో భాగంగా ఉట్టిని కట్టి కొట్టించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన జరిపి శ్రీ పోచమ్మ తల్లి విగ్రహాన్ని కొలువు తీర్చారు. అనంతరం పంచగవ్యాదివాసాల్లో విశేషించి ధాన్యాదివాసం శాస్త్రోక్తంగా నిర్వహించి హారతులు అందజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో సంకష్టహర చతుర్థి పూజలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. జ్ఞానప్రసనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో ఉపాలయంలో వెంచేసిన శ్రీ అంజంజీ గణపతి స్వామివారి ఆలయంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం నిర్వహించి కలశారాధన జరిపారు. ఆపై లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ భక్తుల భాగస్వామ్యంతో శాస్త్రోక్తంగా శ్రీ మహాగణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్థానికులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక కార్యక్రమాలలో భాగస్వాములవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం మంగళకరంగా జరిగింది. ముత్తైదువులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ముగ్గురమ్మలను కొలువు తీర్చి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై 108 కలశాలను ప్రతిష్ఠించి కలశ పూజలతో సంప్రదాయ కైంకర్యాలను నిర్వహించారు. ఆపై సామూహికంగా శ్రీ లలితాదేవి సహస్రనామ పారాయణం నిర్వహించి అమ్మలుగా నమ్మ జగన్మాత కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి కొలువుదీర్చారు. అనంతరం అర్చక స్వాములు అమ్మవారి సన్నిధిలో భక్తులచే వేదోక్తంగా కుంకుమార్చనలు జరిపారు. భక్తులు సామూహికంగా కుంకుమార్చనలు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని సేవించారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ సుబ్బాలమ్మ ఆలయంలో అమ్మవారిని లక్షగాజులతో విశేషంగా అలంకరించారు. గర్భాలయంలో కొలువైన అమ్మవారిని అర్చక స్వాములు వర్ణమయ గాజులు, రజత కవచం, పసుపు, కుంకుమ, వివిధ ఆభరణాలతో గౌరీదేవిగా విశేష అలంకరణ చేసి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం భక్తులచే కుంకుమ పూజలు నిర్వహించారు. లక్షగాజుల అలంకరణలో అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు భక్తి ప్రపత్తులతో దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణమాస పూజలను ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ లక్ష్మణ సీత సమేత శ్రీరామచంద్ర స్వామివార్ల మూలమూర్తులను అర్చక స్వాములు సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో పుష్పార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొడి దీపాన్ని వెలిగించిన అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ రామాంజనేయ స్వామివార్లకు మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీరామ కృపకు పాత్రులయ్యారు. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలీయగలిగ నిన్నరీ రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామధేనుడు గాదల గౌసి గుపాలి కల్బ వేషం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 79,521 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,152 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,87,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.